మేషరాశి వారి జూన్ ఫలితాలు అశ్విని భరణి కృత్తిక ఒకటవ పాదం మేషరాశి అవుతుంది జూన్ నెల ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ఆర్థికంగా కొంత నిరాశ కనబడినా కూడా అవసరాలు తీరుతాయి బంధువుల నుంచి వచ్చిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది కొత్త వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది ఆస్తుల వ్యవహారాలలో గందరగోళం తొలగిపోతుంది చిన్ననాటి మిత్రులను కలుసుకొని ముఖ్య విషయాలు చర్చిస్తారు వ్యాపారాలలో ఎంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది ఉద్యోగాలలో వివాదాలు ఇబ్బందులు తొలగిపోతాయి జూన్ నెల కెరియర్కు అనుకూలంగా ఉంటుంది కెరియర్లో ని పురోగతిని పొందుతారు మొదటి సగం కంటే తర్వాతి భాగంలో మీ కెరియర్ కు పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి ఈ నెల మీరు ఎంత కష్టపడతారో అంతకు తగ్గ ఫలితాలు కూడా పొందుతారు ఇక విద్యార్థుల విషయం తీసుకుంటే ఈ నెల బాగానే ఉంది పోటీ పరీక్షలలో విజయవంతం అవుతారు బాగుంటుందని చెప్పవచ్చు ఎందుకంటే గ్రహాల యొక్క మార్పు విద్యార్థులకు మంచి చేస్తుంది కుటుంబ పరంగా చూసుకుంటే ఈ నెల బాగుంటుంది కుటుంబ జీవితం విషయానికి వస్తే జూన్ నెల అంత అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు అయితే కుటుంబంతో కలిసి ఉండే అవకాశం ఉంది ఇదే సమయంలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి కొన్ని రోజులు సంతోషంగా మరికొన్ని రోజులు మారుతూ ఉంటారు అని కూడా గ్రహాల మార్పుల వల్ల జరుగుతుంది కుటుంబంలో తగాదాలు కూడా రావచ్చు ఇక ప్రేమ విషయం తీసుకున్నట్లయితే జూన్ నెల వారికి చాలా రొమాంటిక్ గా ఉందని చెప్పవచ్చు జూన్ నెల ప్రేమికులు జీవితంలో అంతా కూడా ఆనందమే సూచిస్తుంది కానీ ఈ సమయం పెళ్ళైన వారికి కాస్త సవాలుగా ఉంటుంది వివాహ జీవితంలో కొన్ని ఇబ్బందులు వస్తాయి ఇక జూన్ నెల ఆర్థికంగా కూడా మేషరాశి వారికి చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది దేవగురువు బృహస్పతి మేషరాశి వారికి ఆదాయం మరియు సంపదలను ఇస్తాడు తన యొక్క పదకొండవ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఈ స్థానం ఆదాయం పెరుగుతుందని సూచిస్తుంది ఇక ఆరోగ్య విషయం తీసుకుంటే మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి ఆరోగ్యానికి అంతగా అనుకూలంగా లేదు కళ్ళకి సంబంధించిన నోటికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు మంగళవారం రోజున సుందరాకాండ పారాయణ చేసి హనుమంతుడికి నాలుగు అరటి పండ్లను నైవేద్యంగా పెట్టండి ఇలా చేస్తే మీరు ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనాన్ని పొందుతారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం తోటి వారి సహకారం పొందుతూ ఉంటారు విష్ణుమూర్తి ధ్యానం చేసుకోవటం పూజ చేయటం విష్ణుమూర్తి సంబంధమైన స్తోత్రాలు చదవడం వంటివి కూడా చేయండి ఇక ఈ రాశి వారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు స్వతంత్రానికి ఎవరైనా అడ్డొస్తే ఆ పనిని పూర్తిగా వదిలిస్తారు అయితే వీరికి స్వతంత్రత ఇచ్చినట్లయితే ఎంతటి ఘనకార్యాన్ని అయినా సరే సులభంగా చేస్తారు ఇలాంటి విషయాల వలన వీరిలో అహంకారము నిర్లక్ష్యము పెరిగిపోతాయి ఒకసారి వీరి పతనానికి కూడా దారితీస్తుంది ఈ రాశి వారు పొగడ్తలకు లొంగిపోయే స్వభావం కలవారు ఎవరైనా సరే మీరు సులభంగా బుట్టలో వేసుకోవచ్చు వీరి శరీరం చాలా శక్తివంతమైంది పెద్ద పెద్ద వ్యాపారాలు నిర్వహించాలంటే వీరికి వెన్నతో పెట్టిన విద్య చక్కటి సంభాషణ చాతుర్యం వీరికి ఉంటుంది వీరికి ఉన్నటువంటి వాగ్దాటితో మహాకావ్యాలు కూడా సాధించగలరు వీరిని అనుసరించే వారు ఎటువంటి సాధించగలరు ఆచరణమైన లక్షణాలుగా చెప్పవచ్చు ఇవే కాక వీరిలో మూర్ఖత్వం కూడా ఉంటుంది ముక్కుసూటిగా ఆవేశంగా ప్రవర్తిస్తూ ఉంటారు కానీ కొంచెం కూడా ఆలోచించరు మేషరాశి వారికి సాహసమే ఊపిరి పది మందిని కూడగట్టుకుని నాయకత్వం వహించాలని చాలా ఇష్టం లక్ష్య సాధనలో ఎంత త్యాగానికైనా వెనకంజ వేయరు మేషరాశి వారి హృదయ దార్థ హృదయం ఎవరి మీద విపరీతమైన ప్రేమ అని లేదా విపరీతమైన కోపాన్ని చూపిస్తూ ఉంటాడు అయితే ఇతరులు ఇతరులు ఎంతగా ప్రేమిస్తారో అంత ప్రేమ చూపించినప్పుడు అంతే తీవ్రంగా వీరికి అనారోగ్యం మానసిక ఆందోళన ఒత్తిడి కలుగుతాయి మేషరాశి వారు శారీరకంగా మానసికంగా కూడా చాలా శక్తివంతులు ఉత్సాహవంతులు కూడా అవడం వలన నిరంతరము స్త్రీ సాంగత్యం అవసరమవుతూ ఉంటుంది దీని వలన వృద్ధాప్యంలో జీవిత భాగస్వామి చేతిలో కీలుబొమ్మ అవుతారు అయితే యవ్వనంలో పురుషులు స్త్రీల మనసు అర్థం చేసుకోవడంలో పొరపడి మోసపోతారు ప్రేమ వివాహం ఈ రాశి వారికి కలిసి రాదు మేషరాశి వారు జన్మత నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు మీరు యుద్ధం శాఖలో బాగా యంత్రాలు ఫ్యాక్టరీలో నడపడం నడపడం పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు వీరికి చాలా సులభంగా వస్తు చికిత్స పరిశ్రమలు వ్యాపారాలు వీరికి చాలా లాభాలు ఇస్తాయి ఈ రాష్ట్ర రాజకీయం అంతా కూడా సమర్థంగా వ్యవహరించగలరు వీరికి ఉన్న పాఠవాల వలన కొంతమంది శత్రువులు ఏర్పడే అవకాశం ఉంది అందువలన వీరికి ప్రాణాపాయం కూడా కలుగుతుంది ఈ రాశి వారు క్రీడల నందు కూడా రాణిస్తారు మేషరాశి వారు తమ వివాహ జీవితంలో క్రమశిక్షణగా వెళ్ళాలి క్రమశిక్షణ వివేకము చాలా అవసరమైతే ఆవేశంతో తీసుకున్న నిర్ణయం వల్ల జీవితాంతం బాధపడతారు మేషరాశి వారు చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే చాలా మంచిది వారు కార్యవాదులు ఆలోచించి అనేది వీళ్లకు పడదు మనసులో తలచి నా ఆలోచన అయినా సరే కార్యరూపంలో పెట్టనిది వీరికి నిద్ర పట్టదు అని చెప్పవచ్చు వీరిలో ఒక క్రమశిక్షణ అధికంగా ఉంటుంది కాబట్టి వీరి కింద పనిచేసేవారు వీరంటే భయంతో పనిచేస్తారు కానీ వీరంటే అభిమానులైతే అయితే ఉండదు కుటుంబంలో కూడా ఈ విధంగా వ్యవహరిస్తారు కాబట్టి వృద్ధాప్యంలో మీ సంతానం వీరిని పట్టించుకోదు ఇక మేషరాశి వారు తమ జీవితంలో సహనం ఓర్పు వినయం జ్ఞానం అలవర్చుకుంటే భయం అనేది వీరి చెంతకు చేరదు మేషరాశి వారిలో ముందుండే గుణం కూడా ఎక్కువగానే ఉంటుంది ఏదైనా సాధించాలంటే మాత్రం ఎక్కువగా మొండితనాన్ని చూపిస్తారు ఆ పనయ్యేదాకాని మనస్తత్వం కలిగి ఉంటారు అనుకున్నది సాధించేదాకా కూడా దీనికి నిద్ర పట్టదు శాంతి ఉండదు వీరు సుఖంగా ఉండరు ఎదుటి వారిని సుఖంగా ఉండనివ్వరు తొందరగా కోపం వచ్చేస్తుంది అలాగే తొందరపాటు ఆవేశం ఎక్కువగా ఉంటుంది అంతేకాదు ఆవేశం వలన నష్టపోతూ ఉంటారు ఆవేశంతో తమకు కావాల్సిన వారిని దూరం చేసుకుంటారు కొన్ని తప్పులు చేస్తారు అలాగే కొన్ని వ్యవహారాలలో చిక్కిపోతారు అలాగే అనవసరపు ఖర్చులు చేస్తారు తక్కువ ఖరీదు చేసే వస్తువులు కూడా ఎక్కువ ఖరీదు పెట్టుకుంటూ ఉంటారు అలాగే అక్కడకు రాని భూములను తక్కువ వచ్చేస్తుంది కదా అని కొనేస్తూ ఉంటారు అయితే వీరి ఆలోచనలు వీరి ప్రణాళికలు గొప్ప ఆర్థిక పరిస్థితులు కనిపిస్తాయి అయితే ఈ విషయంలో తొందరపాటు తగదు నమ్మిన వారిని మోసం చేయడం వలన ఆస్తులు పోగొట్టుకుంటారు వీరి జాతకంలో నమ్మక ద్రోహులు ష్యూరిటీ పెట్టడం వలన అనేక ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి జాగ్రత్త వహించండి మేషరాశి వాళ్ళు తొందరగా పదవులు పొందుతారు తొందరగా ఉద్యోగాన్ని సంపాదించగలుగుతారు తొందరగానే పరీక్షలు రాసి ఉత్తీర్ణులవుతారు ఈ రాశి వారికి చంచల మనస్తత్వం కూడా ఉంటుంది నిమిష నిమిషానికి వీరి ఆలోచనలు మార్చేస్తూ ఉంటారు రాజకీయ వర్గాలకు నూతన ఉత్సాహం నెల మధ్యలో వ్యయం కనిపిస్తుంది అలాగే కుటుంబంలో ఒత్తిడిలు స్వల్ప అనారోగ్యం కూడా ఉంది గులాబీ ఆకుపచ్చ రంగులు పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం ఆదిత్య హృదయాన్ని పట్టించండి చక్కగా ఆరోగ్యంగా ఉంటుంది